మిమ్మల్ని కలవడానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. లోపలికి రావచ్చా? రమ్మను. రాష్ట్రపతి, ఎన్నికల అధికారి, గవర్నర్ వీళ్ళందరూ మీ శరతకు అంగీకరించి ఇక్కడ రావడానికి ఒప్పుకున్నారు. మిస్టర్ శివ, ఆర్డీఎక్స్ బాంబు వంటి మారణాయుధాలు ఇక్కడ ఉండడం వల్ల మన రాష్ట్రపతి గారు ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు. అంచేత ఆ ఆయుధాలు మీరు మాకు అప్పగించినట్లయితే వారు ఇక్కడికి వస్తారు. ప్లీజ్. థ్యాంక్ యూ మిస్టర్ శివ. ఈ ఫ్లోర్లో మన ఎక్కడైనా బాంబులు ఉన్నాయని చెక్ చేయాల్సిన డ్యూటీ మాకుంది. అంచేత ఈ ఏరియా మొత్తం మేము సెర్చ్ చేస్తాం. ఓకే, కమాన్ సెర్చ్. ఇది మర్చిపోయారే, అన్నీ ఇచ్చాను ఇవ్వటాన్ని చూస్తున్నారా? నేనే మారణాయుధాన్ని పోండి. నమస్కారం సార్, నేనే శివని. నా చెల్లెలి దారుణమైన చావుకి ఈ ఆర్కేఏ ముఖ్య కారణం. దానికి కావలసిన ఆధారాలు ఇందులో ఉన్నాయి. నా చెల్లెలి తలరాతను మార్చలేకపోయాను. మా రాష్ట్రపు తలరాతైనా మార్చండి సార్. విని నమ్మకండి, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర సార్. దయవుంచి మీరే స్వయంగా పదవి ప్రమాణం చేయించండి సార్. సార్ ఒక గంట సేపు సార్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత వస్తాను. వద్దు సార్, ఒక గంట కూడా వద్దు. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం చాలు. ఆ సీఎం సీట్లో కూర్చుంటారు, అప్పుడే హుస్సేన్ సాగర్ దగ్గర సమాధి కడతారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, ప్లీజ్ ప్లీజ్. కెమెరా స్టార్ట్ చేయండి. రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఇండియాలోనే, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి సంఘటన జరిగింది. ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలే ఆ ప్రభుత్వం వద్దని పోరాడుతున్నారు. శివ చెల్లెల్ని ఈ ఆర్కే బలాత్కారం చేసి హత్య చేశాడనే విషయం ప్రూవ్ అయింది. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారమే మాకుంది, కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం దేశ ప్రజలైన మీ చేతుల్లో ఉంది. ప్రజల తీర్పునే పరమేశ్వరుడి తీర్పుగా తలచి ఈ ఆర్కే గవర్నమెంట్ని డిస్మిస్ చేస్తున్నా. నో 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 నో. అమెరికాలో ఒక కలం గవర్నమెంట్నే దించేసింది, మన రాష్ట్రంలో ఒక తాళి వల్ల ప్రభుత్వం రద్దయింది. పదవీ వ్యామోహం ఉన్న వాళ్ళకి ఇది ఒక పాఠం కావాలి. దీనికి మార్గదర్శకుడైన శివని
నేను అభినందిస్తున్నాను. జై హింద్. చాలా సంతోషం అండి. అందరూ శ్రద్ధగా వినండి, ఏ పెట్టెలో ఆర్డేట్ బాంబు పెట్టారు? ఇది సాధారణ బాంబు కాదు, మోస్ట్ పవర్ఫుల్. ఈ వెహికల్ కంట్రోల్తో అది నా కాలు కింద ఉంది. ఈ పెడల్పై నుంచి నేనే కాల్ తీసినా సరే, లేక మీరే కాల్ చేసి నా చేత కాలు తీసేట్టు చేయించినా సరే, 300 కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు. నేలమట్టు అవుతుంది, భస్మం అవుతుంది. ఇలా చూడండి, లోపల బాంబు పెట్టాను, బయట బాంబు పెట్టాను. ఇప్పుడు శాంపుల్ చూస్తారా? సెక్యూరిటీని పొమ్మనండి ప్రెసిడెంట్ గారు. పోండి, గెట్ అవుట్. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఎందుకు అలా తొందరపడుతున్నారు సార్? ఇష్టం వచ్చినట్టు మార్చడానికి సోఫా సెట్ కాదు, చీఫ్ మినిస్టర్ సీటు, ఎన్జిఓ కాదు, ప్రజానాయకుడు సార్. వేళాకుళంగా ఉందా? ఇది మహాత్ముడు ఏర్పరిచిన మంత్రిమండలి, మనుషులెవరూ దాన్ని రద్దు చేయకూడదు. ఆయన చచ్చే వరకు సీఎంగా ఉండాలి, హుసేన్ సాగర్ దగ్గర సమాధి కట్టాలి. నా జోస్యం అబద్ధం కాకూడదు, అది అబద్ధం అయితే మహాదోషం అవుతుంది. నా పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి సార్. పదవి ప్రమాణం చేయించండి, పదవి ప్రమాణం చేయించండి, లేదా పడల మీద నుంచి కాల్ తీసేస్తాను. కనండి త్వరగా. మీరు ఆలోచించే ప్రతి నిమిషము ఎంతో మంది బలవుతారు. ఇప్పుడు బయట చూడండి. ఎవరిని కాపాడడానికి మనం వచ్చామో ఆ ప్రజల ప్రాణాలకే ఆపదంటే వాడు చెప్పినట్టు చేయడం కంటే మనకు మరో దారి లేదు. దాదా, మీ బాంబర్ సంఖ్యలు తీయండి. అరచి తీరా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. రాష్ట్రపతి గారు, త్వరగా కానివ్వండి. ఆర్కే అనబడే రాజకుమార్ అయినా, ఆర్కే అనబడే రాజకుమార్ అయిన నేను చట్టరీత్యా ఏర్పరచబడ్డా. చట్టరీత్యా ఏర్పరచబడ్డా? భారతీయ చట్టరీత్యా. భారతీయ చట్టరీత్యా. ఒక పాట